రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి వాయుగుండంగా బలపడిందని తెలిపారు అధికారులు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడతాయన్న అధికారులు రేపు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు 2 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ఇవాళ వాయుగుండంగా మారిందన్నారు వెదర్ ఆఫీసర్లు. రేపటి వరకు తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు అధికారులు. 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది వాయుగుండంగా మారడం జరిగింది. ఈ వాయుగుండంగా మారి ఉత్తర దిశగా మరియు ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించడం జరుగుతుంది. ఇది మరింత బలపడి 25వ తేదీన తుఫానుగా మారే అవకాశం ఉంది. 25 నుంచి మనకి మధ్య తీవ్ర తుఫాన్గా కూడా మారే అవకాశం కనిపిస్తుంది. అది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం చేస్తూ దాదాపుగా మనకి బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది 26వ తేదీన. అయితే దీని యొక్క ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని ఈ రోజు రేపు కూడా అక్కడక్కడ మనకి వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేపు 11 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డితో పాటు మెదక్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు.